नमस्ते वेलकम बैक टू अवर चैनल नेनु मी जयश्री ఈరోజు నేను సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసరికి సన్ స్క్రీన్స్ గురించి అండి. అసలు సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలి, ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి, ఏ టైంలో యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ నాకు కామెంట్ సెక్షన్లో వస్తున్నాయి. ఈ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత నేను లాస్ట్ వీడియోలో మీలో చాలా మందిని అడిగాను సన్ స్క్రీన్స్ గురించి ఖచ్చితంగా సపరేట్ వీడియో చేయనా అని. మీలో చాలా మంది చేయమన్నారు, సో అందుకని ఈరోజు ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ నేను ఇప్పటి వరకు 5 సన్ స్క్రీన్స్ యూజ్ చేశానండి రెగ్యులర్ గా. సో ఈ 5 సన్ స్క్రీన్స్ ఏంటంటే నాకు బాగా నచ్చిన సన్ స్క్రీన్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రైస్ రేంజ్, డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి తీసుకున్నాను. ఈ 5 సన్ స్క్రీన్స్ గురించి మీతో షేర్ చేస్తాను. సో ఇందులో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేది ఏది, లేదా మీ స్కిన్ టైప్ కి రిలేటెడ్ ఏది అనేది చెక్ చేసుకుని మీరు అది యూజ్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకోకుండా టాపిక్ లోకి వెళ్లే ముందు, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ ఉంటుంది, అది ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో లెట్స్ గో ఫ్రెండ్స్. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే తెలుసు నేను నా స్కిన్ మీద ఎలాంటి ప్రొడక్ట్ అప్లై చేసుకోలేదండి, ఈవెన్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోలేదు. ఎందుకంటే మీ ముందు అప్లై చేసుకుని చూపిస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా. ఆల్రెడీ పాస్ట్ వీడియోస్ లో నేను ఈ సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను అప్లై చేసుకున్నాను అనుకోండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో అందుకని నా స్కిన్ మీద ఏం అప్లై చేసుకోలేదు. కొత్త సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉంటారు కదా, ఏమైనా అప్లై చేసుకున్నానేమో, షైనీ షైనింగ్ గా ఉంది, స్కిన్ ఇంత క్లియర్ గా ఉందని చాలా క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్ లో నేను వింటూనే ఉన్నాను. సో అందుకని నేను సపరేట్ గా మళ్ళీ చెప్తున్నాను అనమాట, మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కి ఆల్రెడీ తెలుసు కదా. ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సన్ స్క్రీన్ అసలు ఎందుకు యూజ్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంది. సో సన్ స్క్రీన్ యూజ్ చేయటం వల్ల మనకి ఈజీగా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మనం సన్ లోకి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా సన్ డ్యామేజ్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. మీరు వైట్ గా ఉన్నా, బ్లాక్ గా ఉన్నా, మీడియం స్కిన్ టోనో, ఫేరర్ స్కిన్ టోనో, ఏ స్కిన్ టోన్ అయినా కానీ ఖచ్చితంగా సన్ ట్యాన్ అనేది జరుగుతుందండి. బట్ మీరు సన్ స్క్రీన్ యూజ్ చేశారనుకోండి, సన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, సన్ ట్యాన్ అనేది రాకోకుండా ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం వల్ల మీకు స్కిన్ క్యాన్సర్ రాకోకుండా ఉంటుంది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసండి, అందుకని నేను క్లారిటీ ఇద్దామని చెప్పని చెప్తున్నాను. ఇంకొక విషయం చాలా మంది తెలియదు ఏంటంటే, సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం వల్ల మీకు సైన్స్ ఆఫ్ ఏజింగ్ అనేది తొందరగా జరగకోకుండా ఉంటుంది. మనం ఎప్పుడైతే సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, మన స్కిన్ డైరెక్ట్ గా సన్ కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి, ఆ యూవీ రేస్ డైరెక్ట్ గా మన స్కిన్ ని హిట్ చేస్తే ఖచ్చితంగా మీ స్కిన్ సాగినెస్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ లోనే చాలా మంది చెప్తున్నారు, నేనైతే చాలా రెగ్యులర్ గా చూస్తున్నానండి ఈ మధ్యన ఈ కామెంట్స్, నా ఏజ్ 20 అక్క కానీ నా స్కిన్ మీద ఫైన్ లైన్స్, రింకిల్స్ కనిపిస్తున్నాయి అని. దాని రీజన్ ఏంటంటే మీరు ప్రాపర్ గా సన్ స్క్రీన్ తీసుకోకపోవడం వల్లే. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి చాలా మంది సన్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు కళ్ళ చుట్టూ యూజ్ చేయడం మర్చిపోతారు. సో దాని వల్ల కూడా మీకు ఫైన్ లైన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి, డార్క్ సర్కిల్స్ కూడా వస్తాయండి. సో ఈ విషయం గుర్తుంచుకోండి. ఇవన్నీ అయితే మెయిన్ థింగ్స్ అండి. నెక్స్ట్, మనం సన్ స్క్రీన్ ఎప్పుడు యూజ్ చేయాలనే డౌట్ చాలా మందికి ఉంది. మనం సన్ స్క్రీన్ అనేది డే టైం యూజ్ చేయాలి. ఇదేంటంటే సన్ ప్రొటెక్షన్ కాబట్టి సన్ ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో మనం యూజ్ చేయాలి. ఇట్లా ఉన్నా కానీ సన్ లైట్ అనేది మన స్కిన్ కి టచ్ అవుతూనే ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి, ఎవ్రీడే మార్నింగ్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు బయటకు వెళ్తున్నారనుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 30 నిమిషాలు to 20 మినిట్స్ ముందే మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మీరు సన్ లోకి వెళ్ళేటప్పటికి అది కరెక్ట్ గా పర్ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మీ స్కిన్ మీద డైరెక్ట్ గా సన్ రేస్ అనేది పడకోకుండా సన్ స్క్రీన్ అనేది మనకి బ్యారియర్ లాగా ఉంటుంది. సో మీకు క్లియర్ చేసేసాను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నా ఫేవరెట్ సన్ స్క్రీన్స్ మీతో కూడా షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి పర్పుల్ యాప్ లో ఐ హాట్ బ్యూటీ సేల్ రన్ అవుతుంది. ఈ రోజు నుంచి అంటే 29th April నుంచి 4th May వరకు జరుగుతుంది. సో మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ టైం పీరియడ్ లో పర్చేస్ చేసుకోండి, మీకు మనీ సేవ్ అవుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎప్పట్లాగానే కూపన్ కోడ్ ఇస్తున్నాను. ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నారంటే మీకు ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. ఐ హాట్ బ్యూటీ సేల్ లో మనకి గుడ్ వైబ్స్ లో బై 2 గెట్ 2 ఆఫర్ ఉంది. అలాగే మామా ఎర్త్ కానీ వావ్ ప్రొడక్ట్స్ మీద బై 1 గెట్ 1 ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ కాకోకుండా మన సబ్స్క్రైబర్స్ కోసం ఎక్స్ట్రా నేను కూపన్ కోడ్ ఇచ్చాను కదా, ఈ కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కువగా యూజ్ చేసే సన్ స్క్రీన్స్ చూపించబోతున్నాను. ఏంటంటే కొంచెం ఎక్కువగా యూజ్ చేసే సన్ స్క్రీన్, నా ఫేవరెట్ సన్ స్క్రీన్స్ దగ్గర నుంచి కొంచెం తక్కువగా యూజ్ చేసేది నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ సన్ స్క్రీన్ అండి, లోటస్ ది. ఈ సన్ స్క్రీన్ అయితే నేను ఎన్ని ట్యూబ్స్ యూజ్ చేశానో నాకే తెలియదు,
అంత బాగుంటుంది, సూపర్ గా ఉంటుందండి. జెల్ బేస్ సన్స్క్రీన్ ఇది అండ్ మ్యాట్ ఫినిష్ ఉంటుంది. సో మీకు ఎక్సెస్ ఆయిల్ కానీ స్వెట్ కానీ ఉన్నట్టయితే ఈ సన్స్క్రీన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఏంటంటే పైన ఒక లేయర్ లాగా అనిపిస్తుంది, అది మీకు ఏం కనిపించదండి, బట్ మీకు ఏంటంటే ఫీల్ అవ్వచ్చు ఒక మంచి లేయర్ లాగా ఉన్నట్టు. మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేసుకునేదాకా అది అలానే ఉంటుంది. మీ స్కిన్ ని మాత్రం సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పీఎఫ్ 50 ఉంటుంది, పిఏ ట్రిపుల్ ప్లస్ ఉంటుంది. ఫ్రెండ్స్ మనం సన్స్క్రీన్ పర్చేస్ చేసుకునేటప్పుడు పిఏ ప్లస్ ప్లస్ అనేవి ఉంటాయి. సో ఈ పిఏ ప్లస్ అనేవి ఎన్ని ప్లస్లు ఉంటే మన స్కిన్ కి అంత ప్రొటెక్షన్ ఇస్తుందని అర్థం. సో మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు ప్లస్ అనేది ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసుకోండి. సో ఎన్ని ప్లసెస్ ఉంటే అంత మంచి బెనిఫిట్ ఇస్తుంది. టెక్నికల్ గా అన్ని నా ఫేస్ మీద అప్లై చేసుకోలేను కాబట్టి సన్స్క్రీన్ అంటే ఫేస్, నెక్, హ్యాండ్స్ అన్నిటికీ అప్లై చేసుకోవాలి. సో ఒక్కొక్క సన్స్క్రీన్ ఒక్కొక్కటి నేను అప్లై చేసుకుని చూపిస్తాను. ఇది నేను హ్యాండ్స్ మీద అప్లై చేస్తాను. ఫేస్ మీద అప్లై చేయడం మీరు చాలా సార్లు చూసే ఉంటారు నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే. సో జెల్ బేస్ సన్స్క్రీన్ అండి, చాలా బాగుంటుంది, మనకి ప్రొటెక్షన్ కూడా సూపర్ గా ఇస్తుంది అండ్ మన స్కిన్ లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. మన స్కిన్ కి ఒక మంచి మాయిశ్చరైజింగ్ షైన్ అనేది ఇస్తుంది. సో టూ హ్యాండ్స్ కి డిఫరెన్స్ మీరే చూడండి. సో జెల్ బేస్ సన్స్క్రీన్ కాబట్టి చాలా బాగుంటుంది, మీకు వైట్ స్కార్స్ కానీ అలా ఏమి ఉండదు. సో చాలా నీట్ గా ఉంటుంది, మీ స్కిన్ లోకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ ప్రొటెక్షన్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుందండి. నా టాప్ ఫేవరెట్ సన్స్క్రీన్ అని చెప్పొచ్చు. కొన్ని ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తాను అన్నాను, కొన్ని ట్యూబ్స్ నేను యూజ్ చేశాను కాబట్టి క్లియర్ గా చెప్పగలను. ఇది చాలా చాలా బాగుంటుంది. సో సన్స్క్రీన్ తీసుకునేటప్పుడు మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హై బ్రాండ్ స్పెక్ట్రమ్ అని ఉంటుంది, అది ఇంకొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ నా ఫేవరెట్ సన్స్క్రీన్ వావ్ అండి. సో వావ్ లో సన్స్క్రీన్ 2 ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఎస్పీఎఫ్ 55 సన్స్క్రీన్, చాలా చాలా బాగుంది. నేను 1.5 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు సూపర్ సూపర్ గా నచ్చేసింది. ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ కాబట్టి మీకు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ మ్యాట్ ఫినిష్ కాబట్టి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది మ్యాట్ ఫినిష్ కాబట్టి. నేను ఇందాక చూపించిన లోటస్ వచ్చేసరికి జెల్ బేస్ అండి, ఇది క్రీమ్ బేస్ సన్స్క్రీన్. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకి క్యారెట్, అవకాడో అండ్ స్ట్రాబెర్రీ ఉంటాయి కాబట్టి మనకి హెల్దీగా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ నేను మీకు అప్లై చేసి చూపిస్తాను. క్రీమ్ బేస్ సన్స్క్రీన్ ఇది, చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది. ఎప్పుడైనా సన్స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు నార్మల్గా అయితే 3 ఫింగర్స్కి అప్లై చేసుకుని ఫస్ట్ నెక్స్ట్ మనం బ్లెండ్ చేయాలి. ఎప్పుడైనా సన్స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు అలానే చేయాలి. బట్ ఏంటంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసేటప్పుడు జస్ట్ డాట్స్ పెట్టేసుకుని అప్లై చేస్తాం. అండ్ మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అండర్ ఐస్ దగ్గర సన్స్క్రీన్ అప్లై చేసుకోరు. సో అది చాలా పెద్ద తప్పండి, ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. మనకి అండర్ ఐ దగ్గర ఉన్న స్కిన్ ఏంటంటే చాలా సన్నగా ఉంటుంది, చాలా పల్చగా ఉంటుంది. సో అక్కడ సన్స్క్రీన్ యూజ్ చేసుకోలేదు అనుకోండి, త్వరగా డ్యామేజ్ అవుతుంది, ఫైన్ లైన్స్ త్వరగా వస్తాయి. ఈ సన్స్క్రీన్ అప్లై చేసుకుంటే ఇలా ఉంటుందండి. అండ్ ఈ సన్స్క్రీన్ అప్లై చేసుకున్నాక సన్లోకి వెళ్తే మాత్రం స్కిన్ సూపర్ షైనింగ్ గా ఉంటుంది. మన స్కిన్ న్యాచురల్ గానే గ్లోయింగ్ గా ఎలా ఉంటుంది అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ నాకు దీని నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా స్కిన్ మరీ షైనింగ్ గా కనిపిస్తుంది. మామూలుగానే స్కిన్ హెల్దీగా ఉండి షైనింగ్ గా ఉంటుంది, బట్ ఇది యూజ్ చేసానుకోండి ఇంకొంచెం ఎక్కువ షైనింగ్ గా ఉంటుంది. ఎప్పుడైనా ఫొటోస్ తీసుకోవాలనుకున్నప్పుడు అయ్యో ఇంత షైనింగ్ అవసరమా అని అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ నా ఫేవరెట్ సన్స్క్రీన్. నేను చూపించే సన్స్క్రీన్స్ లో ఇంకా మిగతాయి మొత్తం క్రీమ్ బేసే అండి, ఒకటే జెల్ బేస్ సన్స్క్రీన్. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే గుడ్ వైబ్స్ నుంచి అండి. ఈ గుడ్ వైబ్స్ సన్స్క్రీన్ ఏంటంటే మనకి ఎస్పీఎఫ్ 50 ఉంటుంది, పిఏ ట్రిపుల్ ప్లస్ ఉంటుంది. ఇదేంటంటే వైడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ అండి, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది మన స్కిన్ కి. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి అలోవెరా, కుకుంబర్ అలాగే గ్రీన్ టీ, జజోబా అన్ని బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఆర్పీ వచ్చేసరికి 300 అండి, బట్ నేను మామూలుగా అంతకుముందు ఆఫర్ లో తీసుకున్నాను, 300 కూడా పడలేదు, అంతకన్నా తక్కువ వచ్చింది. పర్పుల్ లో ఇప్పుడు ఎలాగో ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి ఇంకా తక్కువకి వస్తుంది. మీరు ఏమైనా తీసుకోవాలంటే మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు క్రీమ్ బేస్ సన్స్క్రీన్ అండి, బట్ కొంచెం థిక్ గా ఉంటుంది, చాలా స్టిక్కీగా ఉంటుంది క్రీమ్. సో నేను ఇది అప్లై చేసి చూపిస్తాను, హ్యాండ్ కి నెక్ కి అప్లై చేసేస్తాను. ఇది మనం సన్స్క్రీన్స్ ఏవైనా కానీ అప్లై చేసుకునేటప్పుడు ఎవ్రీడే మీరు ఫేస్, నెక్, ఇయర్స్ అండ్ హ్యాండ్స్,
మీకు సన్ కి ఏ ప్లేస్ అయితే ఎక్స్పోజ్ అవుతుందో ఆ ప్లేస్ లో తప్పకుండా యూజ్ చేసుకోండి. మీకు సన్ స్క్రీన్ బాడీ మొత్తం యూజ్ చేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు బాడీ లోషన్ లో కూడా ఎస్పీఎఫ్ ఉన్నాయి ఉంటాయి, సో అలా ట్రై చేయండి. సో సన్ స్క్రీన్ ఫేస్ అండ్ నెక్ కి అప్లై చేసుకోండి, బాడీ మొత్తానికి ఎస్పీఎఫ్ ఉన్న బాడీ లోషన్ యూజ్ చేసుకోవచ్చు. కదా మీకేమీ వైట్ స్కార్స్ కానీ ఏమి ఉండదండి, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మన స్కిన్ లోకి. ఇది కూడా చాలా బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే ఇది చెక్ చేయొచ్చు. ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే వయం ఆయుర్వేద నుంచి ఇది చాలా బాగుంటుందండి. బట్ ఇందులో ఏంటంటే ఎస్పీఎఫ్ 30 ఉంటుంది. ఇది తులసి అండ్ టర్మరిక్ తో ఉన్న సన్ స్క్రీన్ కాబట్టి మనకి సూపర్ ప్రొటెక్షన్ ఇస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 175 రూపీస్. మనకి ఎప్పుడు పర్పుల్ లో ఆఫర్ ఉంటుంది కాబట్టి ఇంకా తక్కువకి వస్తుంది. మీరు ఎవరైనా కావాలంటే చెక్ చేయొచ్చు. ఇది 50 గ్రామ్స్ వస్తుందండి. ఇదేంటంటే మనకి లోషన్ టైప్ లో ఉంటుంది, క్రీమ్ బేస్ లాగా కూడా కాదు కానీ మనకి ఒక లోషన్ టైప్ లో ఉంటుంది. నేను మీకు హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. తులసి అండ్ టర్మరిక్ ఉంటాయి, ఎస్పీఎఫ్ 30 ఉంటుంది. సో మన స్కిన్ లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. అప్లై చేసింది ఎలా ఉంది, చేయింది ఎలా ఉంది మీకే క్లియర్ గా తెలుస్తుంది కదా. లుక్ ఎట్ స్కిన్. మన స్కిన్ మీద సన్ స్క్రీన్ అప్లై చేస్తే సన్ నుంచి లైట్ నుంచి ఇలా ప్రొటెక్ట్ చేస్తుంది. అప్లై చేసుకోలేదనుకోండి డైరెక్ట్ గా ఆ సన్ లైట్ అనేది కరెక్ట్ గా మీ స్కిన్ మీదకి వెళ్తుంది, స్కిన్ త్వరగా డ్యామేజ్ అవుతుంది, మీ స్కిన్ త్వరగా ఏజింగ్ అవుతుంది, మీరు త్వరగా నల్లబడిపోతారు. సో క్లియర్ గా చెప్పేసాను అనుకుంటున్నాను. ఇంకొక సన్ స్క్రీన్ ఉంది నా దగ్గర, మామా ఎర్త్ సన్ స్క్రీన్ అండి. ఇది ఏంటంటే క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి దీనిలో. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. బట్ దీనికన్నా టాప్ రేంజ్ లో ఇంకొక 4 సన్ స్క్రీన్స్ మీతో షేర్ చేశాను. ఇది లాస్ట్ లో ఎందుకు చెప్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేశాను. ఎస్పీఎఫ్ 50 ఉంటుంది, పిఏ ట్రిపుల్ ప్లస్ ఉంటుంది, క్రీమ్ బేస్ సన్ స్క్రీన్ ఇది కూడా. సో మనకి టెక్స్చర్ ఇలా ఉంటుంది. ఏంటంటే కొంచెం వైట్ స్కార్స్ లాగా అనిపిస్తుంది అనమాట, పైన ఒక ప్యాచ్ అప్లై చేసుకున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ బ్లెండ్ చేసుకోవాలి, బ్లెండింగ్ సరిగా అవ్వకపోతే వైట్ కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది కొంచెం హార్ష్ స్మెల్ లాగా వస్తుందండి. అంటే మైల్డ్ స్మెల్స్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఘాటుగా వస్తుంది స్మెల్ ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు స్వెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వైట్ కలర్లో అదంతా మెల్ట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది, అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ సన్ ప్రొటెక్షన్ కానీ అదంతా బాగానే ఉంటుంది, కానీ స్వెట్ వచ్చినప్పుడు కానీ కొంచెం వాటర్ తగిలినప్పుడు ఆ వైట్ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్లో చెప్పడానికి రీజన్ ఇదేనండి, అందుకనే ఇది నేను మీకు 5th ప్లేస్లో చెప్పాను. సో ఫ్రెండ్స్ ఈ 5 సన్ స్క్రీన్స్ అయితే నా ఫేవరెట్ అండి, అండ్ ఎవ్రీ స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతాయి. ఎక్కువగా నచ్చిన సన్ స్క్రీన్ నుంచి కొంచెం తక్కువ నచ్చిన సన్ స్క్రీన్ వరకు 5 సన్ స్క్రీన్స్ లైన్ లో చెప్పాను మీకు. వీటిలన్నిటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.